పాట ద్వారానే చాలా మంది వెంకటేశ్వర స్వామిని కూడా నన్ను వదలొద్దని చెప్పి కోరుకుంటూ ఉంటారు. పాట ద్వారానే ఆ రకమైన ప్రచారం కష్టం వచ్చినప్పుడు ఆ రకమైన ప్రచారానికి నా ద్వారా భగవంతుడు అవకాశం కలిపి అవకాశం. ఇలా నేను చెప్పాను ఇందాక 40 రాగాలు 50 రాగాలు దాకా సంగీతపరమైన రాగాలు కూడా ఒకే కీర్తన ఉంటుంది, ఆ రాగంలో మరో కీర్తన ఉండదు. ఉదాహరణకి చంద్రజ్యోతి అని ఒక రాగం ఉంది, దాంట్లో ఎంత ముద్దో ఎంత సొగసు ఎవరి వల్ల వర్ణింపదగునే, ఎంత ముద్దో ఎంత సొగసు ఎవరి వల్ల వర్ణింపదగునే, ఎంత ముద్దో అని త్యాగరాజస్వామి కీర్తన. ఇది చంద్రజ్యోతి అనే రాగం. ఈ సంగీతంలోనే త్యాగరాజస్వామి తప్ప మరెవరూ వాడాల. త్యాగరాజస్వామి గారు 300 సంవత్సరాల నాడు మనకి ఈ రచనలన్నీ అందించారు. ఆ తర్వాత 300 మంది పైన వాగ్గేయకారులు పూటల కొద్దీ వేల కొద్దీ సంగీత రచనలు ఇచ్చారు, ఒక్కళ్ళు కూడా ఇందులో రాయి. ఇదే చంద్రజ్యోతిలో నేను ఆంజనేయ కృతిమణిమాల అని హనుమంతుని మీద నేను సొంతంగా రాసిన క్లాసికల్ కీర్తనలలో ఒక కీర్తన చేశాను, అన్నమయ్య పాట కూడా ఒకటి చేశాను. అంటే ఏమిటంటే నేను చెప్పదలుచుకున్నది, ఇలా కేవలం ఒకే కీర్తన ఏ త్యాగరాజస్వామి ఎవరో చేసింది, ఆ ఒకే కీర్తన ఉన్న రాగంలో నేను ఒక అన్నమయ్య పాట చేసి అది కూడా టీటీడీకి రికార్డ్ చేసి దానికి ఒక శాశ్వతత్వాన్ని ఇచ్చాను. ఎవరో వినకపోతే నా తప్పు కాదు, టీటీడీ వాళ్ళు చేశారు, అందుబాటులో పెట్టారు. వీటి మీద భక్తి శ్రద్ధలు ఆసక్తి ఉన్నవాళ్ళు వాళ్ళు వినాలి, అది వాళ్ళ పని. మేము వినవండి, అలాగే ఉంటాం, అవే వచ్చి వినిపించాలంటే ఏవి వినిపించవు. కాబట్టి అది ఇక వాళ్ళ వినేవాళ్ళ శ్రద్ధాశక్తుల మీద ఆధారపడి ఉంటుంది. అలా ఒక 50 రాగాల పైన నేను మళ్ళీ లైఫ్ ఇచ్చాను. కేవలం ఒక్క కీర్తనే ఉంటుంది ఆ రాగంలో, ఇంకో కీర్తన ఉండదు. అలాంటి రాగాల్లో నేను ఒక కీర్తన అన్నమయ్య పాట. ఇప్పుడు మీరు టీటీడీలో పని చేస్తూ సాయిబాబా మీద కీర్తన రాశారా, రిటైర్డ్ అయ్యాక చేశారా? సాయిబాబా మీద నేను 25 ఏళ్ళ క్రితమే టీటీడీలో ఉద్యోగంలో ఉండగానే నేను చాలా ప్రైవేట్ రికార్డింగ్లు పాడాను. నేను మా జానకి కలిసి అంటే ఆఫీసులో పర్మిషన్ తీసుకునేవాడిని. అదే టీటీడీ నుంచి అభ్యంతరాలు వస్తాయి సాయిబాబా మీద వస్తాయి. ఒకప్పుడు ఒక కొంటే ఆఫీసర్ ఆ పని చేశాడు కూడా, నాకు షోకాస్ నోటీస్ కూడా ఇచ్చారు. అదే ఆ ప్రశ్న అడుగుదామని ఈ ప్రశ్న అడుగుతుంది. జరుగుతాయి అలాంటివి, సర్వీస్ కదా ఉంటే మరి వాళ్ళకి. అయితే ఒకటి ఆ తర్వాత జేఈఓకి నేనే పర్సనల్గా వెళ్ళి చెప్పేవాళ్ళు, దానికి పెద్ద ప్రచారం కల్పించుకోకుండా పాడేసి వచ్చేయండి, మేమేం మిమ్మల్ని అభ్యంతర పెట్టాము. దానికి డబ్బు తీసుకున్నట్టు మీ దగ్గర ఏమీ దాఖలాలు లేకుండా ఉండేట్టు చూసుకుంటే మీరు ఎక్కడేం పాడుకున్నా పర్వాలేదు, ఆర్టిస్టులను మేమేం అడ్డుకుంటాము పెద్దగా, మాకు పాడకపోతే ఎందుకు పాడలేదంటాం, కానీ ఇంకెక్కడో పాడితే అక్కడ ఎందుకు పాడామని మేమేం అడగము అన్నారు. చాలా ఆ తర్వాత ఏ ఈవో నాకు అడ్డు రాల. దాదాపు అందరు ఈవోలకి జేఈఓలకి చెప్పే నేను ప్రైవేట్గా పాడేవాడిని. ఇక్కడ కళాకారులు అండి, మాకు అవకాశాలు వస్తాయి, మేము బాగా పాడే రోజుల్లోనే కదా పాడాలి. మీ దగ్గర రిటైర్ అయిపోయినట్టుగా అప్పటిదాకా నేను బతుకుండాలి, బాగుండాలి, పాట పాడగలిగే స్టేజ్లో ఉండాలి అంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు, పాడుకోమన్నారు. అందరూ ఆ ఈవోలందరికీ కృతజ్ఞుణ్ణి, అందరూ ఉత్తములు, పాడుకోండి, ఊరికే మీరు నోరు చేసి పసాలు ప్రచారం చేయకండి. మీ అబ్బాయిలు కూడా బాగా సంగీత పాడతారండి? ఇద్దరు ఇద్దరు. వాడు పెద్దవాడు కొంచెం అంత ప్రొఫెషనల్ టచెస్ అంతగా లేవు, వాడు పాడతాడు, మంచి జ్ఞానం ఉంది. గమకాలు అవి తక్కువగా ఉన్న పాటలు అయితే కొంచెం కంఫర్టబుల్గా పాడతాడు. చిన్నవాడు కన్సిడరబుల్లీ గుడ్ సింగర్, అంటే మీకు వారసుడు, సంగీత వారసుడుగా అనిల్ కుమార్ అని నాకు వారసుడు అని చెప్పచ్చు. మా పెద్ద అబ్బాయి పవన్ కుమారు హీ కెన్ జస్ట్ సింగ్ ఫర్ హిమ్సెల్ఫ్. ఎక్కడ ఉంటారు సార్ వాళ్ళు ఇద్దరు? ప్రస్తుతం 3 ఏళ్ళ నుంచి అమెరికాలో ఉంటున్నారు. మధ్యలో 2 సార్లు వచ్చి వెళ్ళారు, కానీ వాళ్ళు ప్రధానంగా 3 ఏళ్ళ నుంచి వాళ్ళు ఉంటుంది అమెరికాలోనే. సాఫ్ట్వేర్ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తా, ఈ సంగీతం మీద ఉండే అభిమానానికి దేవుడు సహజంగా గిఫ్ట్ ఇచ్చాడు చిన్నవాడికి.
నా దగ్గర వాళ్ళమ్మ దగ్గర కాస్త వింటూ వింటూ కూడా తిరుగుతూ కొంత నేర్చుకున్నాడు. వినగ వినగ రాగము. ఇప్పుడు టీటీడీకి కూడా వాడు ఒక 50 పాటల దాకా మన టీటీడీ రికార్డింగ్స్లో పాడాడు. నాతో స్టేజ్ పెర్ఫార్మెన్స్లో 100 పైన కచేరీలు చేశాడు. ఇప్పుడు ఈ 3 ఏళ్లలో అమెరికాలో చాలా చోట్ల చిత్తగా సభ వాళ్ళు పిలుస్తున్నారు, పాడుతున్నాడు. ఓ, అమెరికాలో అన్నమయ్య పాటలు అక్కడ కూడా. ఇప్పుడు డెట్రాయిట్లో పాడడానికి వెళుతున్నాడు, ఇవాళ ప్రయాణంలో ఉన్నాడు, రేపు ఎప్పుడో పాడతాడు అక్కడ. గుడ్ గుడ్. అన్నమయ్య ఉత్సవాలు చేస్తున్నారట డెట్రాయిట్. అక్కడ కూడా ఐడెంటిఫై చేసి గుర్తుపట్టారు వాడిని, అభిమానంగా పిలుస్తున్నారు వాడిని, చిన్న అబ్బాయిని. వెళ్ళి పాడుతూ వాడి టై దొరకడం తక్కువ, దొరికినప్పుడు వెళ్ళి పాడుతూ ఉంటాడు. సో ఆ సంగీత వారసత్వాన్ని అయితే కంటిన్యూ చేస్తుంది. ఉంది ఉంది. మా చెల్లెలు కూడా పాడుతుంది, మా చెల్లెలు పాడుతుంది, మా మిస్సెస్ పాడుతుంది, మా అబ్బాయి పాడతాడు, పెద్ద అబ్బాయి కూడా పాడతాడు. అంత అది ప్రచారంలోకి రావడం అనేది అది వేరే రకం అదృష్టం. మనం పాడడం వేరును, మనం జనంలోకి వెళ్ళడం వేరు. జనంలోకి వెళ్ళేది అది ఒక రకం జాతకం, అది భగవంతుడు ఇవ్వాలి. అది అది సార్ మీరు నాకు కలిసి వచ్చింది.